1045 కి అపాయింట్మెంట్ ఉంది. దాని ముందు ఇక్కడ రావాలనే ఉద్దేశంతో మేము వచ్చాం. టైము 10:30 అవస్తుంది. నాకు 10 నిమిషాల కంటే ఎక్కువ టైం లేదు కాబట్టి ఎవరితోటి దయచేసి విడిగా మాట్లాడను. నా అబ్జర్వేషన్స్ నేను చూసినటువంటి అంశాలు మీ దృష్టిలో పెట్టి నేను బయలుదేరతాను. ఎవరికి నేను విడిగా వాయిస్ ఇవ్వడానికి నాకు ఈవేళ టైం లేదు. మీకు ఆల్రెడీ తెలుసు నేను గవర్నర్ దగ్గరికి వెళ్తానని. ఈరోజు కారు వాక కారువాక అనేటువంటి కార్యక్రమంలో దుర్గ గుడి దగ్గర ఉన్న రథానికి విజయవాడ కనకదుర్గమ్మ వారి యొక్క దేవస్థానంలో ఉన్నటువంటి ఈ రథానికి అత్యధిక ప్రాధాన్యత ఉందనేటువంటి అంశం మనకి అర్థమవుతుంది. ఈ రథాన్ని ఊరేగింపు సందర్భంలో డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళే పరిస్థితి ఉంది. అంటే దీనికి చాలా సెక్యూరిటీ ఇచ్చేటువంటి ఏర్పాటు ప్రాధాన్యత ఈ రథానికి ఉంది. అలాంటి రథానికి సంబంధించి నాలుగు సింహాలు ఉన్నాయి. సుమారుగా ఈ రథం యొక్క ఖరీదు 15 లక్షల రూపాయలని ఈవో గారు చెప్పారు. అంటే సింహాల యొక్క ఖరీదు ఎంత ఉంటాయనేది మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ సింహాలు నాలుగిట్లో మూడే ఉన్నాయి, ఒకటే ఉంది, సారీ మూడు, దానిలోంచి బ్రోక్ చేయబడ్డాయి, అంటే తొలగించబడ్డాయి, బలవంతంగా తొలగించబడ్డాయి. నాలుగోది కూడా వెండి కోటింగ్ ఉంటుందని చెప్పారు ఈవో గారు. అదేంటి అనేది మనం అధ్యయనం చేద్దాం. పూర్తిగా వెండా లేకపోతే కొంత వెండా, పైన కోటింగ్ ఉంటుందా అనేది మనం అధ్యయనం చేద్దాం. అయితే నాలుగోది కూడా కాళ్ళు దగ్గర బ్రేక్ అయి ఉంది. దీన్ని ఎక్కడా కూడా దాపరికి ఉండకూడదు, హైడ్ చేయకూడదు. ఇవి బహుశా లాకర్లో ఉన్నాయేమో అని ఈవో గారు చెప్పడానికి ప్రయత్నం చేశారు. నేను ఈవో గారికి సజెస్ట్ చేశా, లాకర్లో ఎందుకు ఉంటాయండి ఇవి, ఉంటే నాలుగు ఉండాలి కదా, ఉంటే ఇలా తెంపేస్తావా, అవి తీసే విధానం డిఫరెంట్గా ఉందిగా, బద్దలైపోయి ఉన్నాయి మూడు చోట్ల కూడా. ఇది ఆలయానికి సంబంధించినటువంటి అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి, ఆలయానికి సంబంధించినటువంటి ఈవో ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సెక్యూరిటీ సరైనటువంటి ఫందాని అవలంబించినటువంటి వైఖరి. కాబట్టి ప్రభుత్వం ఇట్లాంటి కార్యక్రమాలు రాష్ట్రంలో చాలా జరుగుతున్నాయి. ప్రభుత్వానికి శాంటిటీ ఉందా లేదా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. శాంటిటీ పవిత్రత అనేటువంటి అంశం మీద ప్రభుత్వం యొక్క క్రియాత్మకత మీద ప్రజల్లో అపోహలు కలుగుతాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే అమ్మవారికి సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి రథానికి సంబంధించినటువంటి మూడు సింహాలు బద్దలగొట్టి తీసుకెళ్ళినటువంటి విషయం మీద ఎలాంటి దర్యాప్తు కావాలి అనేది ప్రభుత్వం నిర్ణయించి ఇమిడియట్గా 2 రోజుల్లో